మనీ కట్టుకోను బొడ్డింగ్ పురుగులు కూర హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వింటర్ సీజన్ లోని మా గిరిజన ప్రాంతాల్లోనైతే అడవుల నుండి ఎక్కువగా బొడ్డెం పురుగుల్ని అయితే సేకరిస్తారు ఈ రోజు అయితే ఈ వీడియోలోని బొడ్డెం పురుగుల్ని మా గిరిజన ప్రజలు ఏ విధంగా సేకరిస్తారు ఆ వంటకాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది వీడియో అయితే మీకు చూపించబోతున్నాం ఈ పురుగుల్ని కూడా కొన్ని గిరిజన తెగలు మాత్రమే తింటారు అందరూ కూడా తినరు బహుశా వారి ప్రాంతాల్లోని ఉండవేమో కొద్ది మంది ఈ వీడియోని చివరి వరకు చూడకుండా బేడ్ కామెంట్స్ అయితే పెడతారు మా ఉద్దేశం ఏంటంటే మా గిరిజనుల యొక్క పద్ధతులు వారి యొక్క కట్టుబట్లు వారి ఆహార పలవట్లు పరిచయం చేద్దామనేసే మా అరకు ట్రైబల్ కల్చర్ యొక్క ఉద్దేశం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఇప్పటికీ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా కొత్తగా ఉంటుంది మీకైతే తప్పకుండా నచ్చుతుందని మేమైతే ఆశిస్తున్నాము ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేసి మన గిరిజనులకు సంబంధించిన ఇలాంటి వీడియోస్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు బొడ్డెం పురుగుల్ని ఎలా సేకరిస్తారు అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ బొడ్డెం పురుగు ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తాను బాక్స్ తీసిరా ఇది చూసారా ఈత మొక్క అనేది ఈ విధంగా ఎండిపోయి ఉంటది ఇలా ఎండిపోయి ఉంటే మనకు బొడ్డెం పురుగు ఉందనేసి గుర్తిస్తాము ఇలా ఎండిపోయింది కాబట్టి ఇది ఉన్నా కూడా మనకి ఇది పనికిరాదు దీని నుంచి ఎటువంటి మొలకలు కూడా రావు పైగా ఏంటంటే ఈ పురుగే ఉన్నటువంటి మొక్కలను కూడా పాడు చేస్తుంది అది తిని తిని మామూలు లోపల గుజ్జును అయితే బయటికి తోస్తుంటది అవును చూడండి ఫ్రెండ్స్ ఇది అది తినేన తర్వాత దాని వేస్టేజ్ అనమాట ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు ఇదంతా కూడా మనకు చిన్న చిన్న గుల్కల్లాగా బయటికి కనిపిస్తుంటాయి అనమాట చూసారు ఫ్రెండ్స్ మనకు ఒకే దెబ్బ అనమాట రాజు అయితే ఇదిగో కిందనే పడిపోయింది సూపర్ గా అనిపిస్తుంది కదా సో ఫ్రెండ్స్ ఇది బొడ్డెం పురుగు అయితే చూసారా ఎలా కనిపిస్తుందో చాలా చల్లగా ఉంది రాజు ఇది లోపల కూలి వేసి పెట్టుకుంది అంటే దుంప లోపల ఉండింది కదా సో మనకు చల్లదనం అనేది ఉంటది నీరు అనేది తగులుతుంటది కాబట్టి కొద్దిగా మనకు తడిగా అనిపిస్తుంది ఒకటి ఓకే అది కూడా నరకదు చూద్దాం అవుతుందా ఒక దెబ్బతో ఇది ఈ విధంగా తీస్తారు కదా ఇది తీసేది చూపిస్తాం చూడు చూడండి ఫ్రెండ్స్ ఇదో పద్ధతి అనమాట ఇలా కొద్దిగా బయటకు ఉంటే మనకు మొక్క అది ఒకే దెబ్బతోనే బయటకు వచ్చేస్తుంది అంటే ఆ పురుగును తీయొచ్చు లేకుంటే మాత్రం మీరు ఈ రెండో పద్ధతిలోనే తీయాలి ఇది కొద్దిగా రెండో పద్ధతి చాలా కష్టం కొద్దిగా ఇవంతా కూడా మనకు చిన్న చిన్నగా తీసుకుంటూ పోవాలి అంత జాగ్రత్త తీస్తే కానీ పురుగు అంత జాగ్రత్తగా తీస్తే తప్ప మనకు పురుగు అనేది తీయలేము చూసారా ఇలా చిన్న చిన్నగా తీసుకుని పోవాలి అనమాట ఇలా మనకు ఆ పక్కన ఉన్నటువంటి ఈ లేయర్స్ ఉన్నాయి కదా మనకు అవి చాలా టైం పడుతుంది ఇది ఇలా తీయడానికి ట్రై చేయి రాజుకి ఏమైనా అసాధ్యమైన ఉందా అంటే లేదు ఇదిగో తీసాడు చూసారా ఇదిగో వచ్చేసింది చిన్నది ఇది కొద్ది చిన్నగా ఉంది కదా రాజు అవును ఇది కొద్ది చిన్నగా ఉంది మనం ఫస్ట్ తీసిన పురుగు అయితే కొద్ది పెద్దగా ఉంది ఇదిగో బావా గణేష్ తీస్తాడు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు గణేష్ తీసింది అయితే మీకు చూపిస్తాను గణేష్ అయితే మంచి ఒక కేప్ ఒకటి వేసుకున్నాడు అనమాట తలకి ఎండ తగలకుండా మా ముగ్గురులోనైతే రాజు మంచి ఎక్స్పర్ట్ అనమాట దీంట్లోని మంచి నైపుణ్యం దీంట్లో ఉంది ఈ పురుగులు తీసే దగ్గర అడవుల పైన కనిపిస్తుందా లేదు కనిపించట్లేదు లోపల ఉందేమో కనిపించింది ఓకే తీసుకో కిందకుంది కిందకుందా ఒకసారి ఉండండి దగ్గర తీసుకెళ్ళి ఇదిగో ఏది అవును చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా అది ఇగో దాని బాడీ అయితే కనిపిస్తుంది తీద్దాం చూడండి ఎలా పట్టుకుని తీయాలంటే ఇలా చిన్నగా పట్టి మనం తీయాలన్నమాట అప్పుడు అది మనకు అందుతుంది చూసారా ఇది ఈ పురుగు అయితే ఇంకా దీని పక్కన ఇంకొకటి ఉంది బా ఇంకోటి ఉందా సరే సరే అది కూడా తీయం సరే రాజుని ఇది అవుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా చుట్టుప్రక్కలంతా కూడా మా ముందర మా వెనక అంతా కూడా ఈ కొండపైన అంతా కూడా ఈ చిట్టీతో మొక్కలు కనిపిస్తాయి మీకు ఇదిగో చాలా చాలా ఉంటాయి అన్నమాట ఇదంతా కూడా ముళ్ళు చూసి ఎలాగున్నాయి అవునవును ఫ్రెండ్స్ ఏంటంటే మనం తీసేటప్పుడు ఈ బొడెం పురుగులు తీసేటప్పుడు మనకు ఇక్కడ చూడండి ఇలాంటి మనకు చాలా చాలా షార్ప్గా ఉంటాయి ఈ ముళ్ళు అయితే మనకు ఈ మొక్కకు ఉంటాయి అన్నమాట మనకు ఎక్కడైతే కొద్దిగా మొదలు ఉంటుందో కొద్దిగా మన సూదుల్లో ఉంటాయి అన్నమాట ఇవి గుచ్చుకుంటే చాలా చాలా నొప్పి అనిపిస్తుంది తర్వాత మంట అనిపిస్తుంది సో జాగ్రత్తగా తీయాలి పురుగులు మేము సేకరించేటప్పుడు అయితే మేము ఎక్కువగా ఎదుర్కొనే సమస్య అయితే ఇదే చాలా చాలా గుచ్చుకుంటాయి ఇవి చాలా జాగ్రత్తగా తీయాలి చాలా ముళ్ళుగా ఉంటాయి అన్నమాట వాటికి రక్షణ వాటికి రక్షణ దేవుడిచ్చిన రక్షణ అయిపోయిందా తీసేసావా అంతవరకు తీసేవిట్రా ఓకే ఫ్రెండ్ చూసారా బొడెం పురుగులు ఏ విధంగా కదులుతున్నాయో ఇదే అయిపోయిందా ఫ్రెండ్స్ ఇదిగో అమ్మ ఇన్నోటి తీసారా దగ్గరలోనే మేము ఇన్నోటి తీసాం చూసారా మొత్తం ఎన్నంటే ఆరు తీసుకున్నాం ఇదిగో
వీడు చూడు మనతో పాటు తిరిగి తిరిగి పడుకొని పోతున్నాడు. ఓరుడు ఇందాక నుంచి తిరుగుతూనే ఉన్నాడురా మాతో పాటుడు. రే లేవు, రే లేవురా, రే లేవురా, టైం అయింది ఇంటికి పదా. టైం అయింది పదా ఇంటికి పోదాం పదా. ఒరే దానికి ఆకలి వేస్తుందే మరా, తెగ తిరుగుతున్నాడు మాతో. బాబా అంత దూరం నడుచుకుని వచ్చేసరికి దానికి బాగా ఆకలిస్తుంది. మనం ఎక్కడ నిలబడితే జస్ట్ అక్కడ ఎక్కడ నిలబడితే నిలబడుతుంది, ఎక్కడ మేము కూర్చుంటే అక్కడ కూర్చుని పోతుంది. అది మేము వచ్చేటప్పుడు చిన్న బాటిల్ కూడా తీసుకొచ్చాం. ఇదిగో ఇక్కడైతే మేము తీసుకున్నవి అయితే ఇప్పుడు నింపుతున్నాము. నింపు గణేష్. ఇది బా ఏంట్రా, నేను గాబర్పడి తీసాను చూడు ఎలా పేరు. ఓ ఇదంతా బయటకు వచ్చేసిందిరా, లోపలిదంతా కొవ్వు మొత్తం వచ్చేసింది, మొత్తం పాడు చేసాడు రాజు. ఇదిగో అది కూడా నింపేస్తుంది చూడు, ఒకటి బాగా నింపే నింపే. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎన్ని దొరుకుతాయి చూద్దాం. మేమైతే కనీసం ఒక అరకిలో అయినా కూడా తీద్దాం అనుకుంటున్నాం. చూద్దాం దొరుకుతాయి లేదో, ట్రై చేద్దాం. మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇంకా ఫలితం అంతా దేవుని భారం. ఇంకా అంతేనా రాజు, ఇంకేముందా రాజు తీయాలి. ఫ్రెండ్స్ రాజు అయితే నరికాడు, కిందన అయితే బొడ్డం పొరుగు ఉంది. నేను ఒకసారి ట్రై చేస్తాను. ఒక్క లోపల ఎక్కడుందిరా, ఇదిగో ఒకసారి రాట్లేదురా, ఇటు నుంచి ఇట్లా ఉండు తీస్తా. ఇదిగో పెద్దది పురుగు అయితే పెద్దగానే ఉంది. ఈ బొడ్డెం పురుగులు అనేది మా గిరిజన ప్రాంతంలో అయితే కేవలం ఇవి టేస్ట్ కోసం అని తినరు. ఇవి తింటే ఏంటంటే కంటికి చాలా మంచిదని నమ్ముతారు. అలానే కడుపులో వచ్చిన కొన్ని జబ్బులకి ఇవి మంచిగా ఆయుర్వేదంగా పనిచేస్తాయి అనేసి మా అయితే మా వాళ్ళు అయితే నమ్ముతారు. ఈ వీడియో చూసాక చాలా మంది రాజు బేడ్ కామెంట్స్ అయితే పెడతారు మన ఛానల్లోని. ఫస్ట్ వీడియో అదేనా? ఫస్ట్ వీడియోనే అదే అనమాట. సో అప్పుడు పెట్టినప్పుడు కూడా చాలా మంది ఇలాంటి పురుగులు కూడా మీరు తింటారా, ఇంకో కరోనాను తీసుకొస్తారని చాలా మంది మాకు అది పెట్టారన్నమాట. ఒకటి ఫ్రెండ్స్, ఒక ప్రాంతం యొక్క ఆరోపణల వాట్లు, అక్కడ ఉండే వాతావరణము, మనకు అందుబాటులో ఉండే వనరులు, అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు ప్రభావితం చేస్తాయి అన్నమాట. అంటే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది వారి యొక్క ఆహారపు అలవాట్లు, అవే డిసైడ్ చేస్తాయి. సో మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ పురుగులను అయితే తింటారు. ఇది మా కల్చర్, ఆహార అలవాట్లు చూపించుకోవడానికి మాకైతే ఎటువంటి మేము సిగ్గుగా మేము ఫీల్ అవ్వట్లేదు. బీబీసీ వాళ్ళు కూడా దీనిపైన డాక్యుమెంటరీ చేశారు కదా మన దగ్గర. అవును, బీబీసీలోను కూడా, అంటే మేము ఫస్ట్ మన ఛానల్ నుంచి ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే బీబీసీకి ఇచ్చాము. బీబీసీ ఛానల్లో కూడా ఈ పురుగుల గురించి ఫస్ట్ మా డాక్యుమెంటరీ అయితే తీసుకున్నారు. అదనమాట, మాకైతే మంచిగా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్ మేము ఇప్పటి వరకు తీసిన పురుగులు అయితే ఇవి. ఈ చిన్న బొట్టలో కూడా తీసుకున్నాం, చూసారా? ఇంకోటి మీకు చూపిస్తాను, ఆగండి, నేను చూపించాను ఒకసారి. చూసారా, ఇక్కడ కూడా తీసుకున్నాం అనమాట. చాలా తీసాము, ఎక్కువ అయితే రాజే తీసాడు, మేమైతే అంత తీయలేదు. నేనైతే అసలే తీయలేదు, గణేష్ అండ్ రాజే ఇదంతా కూడా తీశారు. ఫ్రెండ్స్ మేమైతే ఒక కిలో వరకు తీద్దామని ట్రై చేసాం, కాకుంటే ఈవినింగ్ అయిపోయింది. దానివల్ల ఒక అరకిలో వరకు అయితే తీసాం. అరకిలో ఉంటుంది రాజు, అరకిలో ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎలా వండుతారో మీకు చూపిస్తాము మా గిరిజన ప్రాంతాల్లో అయితే. చివరిలో చూడండి దీంతో ఏ కాంబినేషన్ అనేది. సరే ఎప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి దీన్ని వంట చేసుకుందాం. రెండు ఇంటికి వెళ్ళిపోదాం, ఇంట్లో కలుద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వస్తాము. బొడ్డెంగులు అయితే ఇవిగో చూస్తున్నారు కదా, ఇవైతే ఇప్పుడు శుభ్రం చేసుకుందాము. శుభ్రం చేసిన తర్వాత ఏం చేయాలో మీకు చూపిస్తాము, ఓకేనా? దీన్ని అయితే ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో కడుక్కుందాం, ఎందుకంటే ఇక్కడ మట్టి ఎంత అంటుకుని ఉంటుంది కాబట్టి కొద్దిగా శుభ్రంగా కడుక్కుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇదిగో ఇప్పుడైతే మనం శుభ్రంగా కడుక్కుందాం. పుల్లు అయిపోయాయి అందులో, పుల్లుగా విందా? ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా కడుక్కున్నాం నీళ్ళతోని. ఇప్పుడు ఏం చేయాలో మీకు చూపిస్తాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ అయితే, కదా రాజు? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే తీసుకోండి, తీసుకో గణేష్. పోస్ట్ మార్టం చేస్తాడు రాజు. లోపలంతా కూడా క్రోవే ఉంటుంది. మనకి ఇదంతా కూడా ఏంటంటే ఎక్కువగా మనకు ప్రోటీన్ అనమాట, ఇది ఎక్కువ ఉంటుంది. అంటే మనకు మాంసకృతులు ఎక్కువ ఉంటుంది. మా ప్రాంతంలోనే అయితే ఈ విధంగానే చేసుకుంటాం. ఈ బొడ్డింగ్ పురుగులు తీసుకొస్తే మాత్రం ఈ విధంగా అయితే మేము లోపలిదంతా కూడా బయటకు వచ్చేటట్లు చేస్తాం. ఈ విధంగా చేస్తే అవి మంచిగా రుచిగా ఉంటాయి అనమాట. ఇలాగే వండేసే మనకో సేమ్ ఇంతలో పొడవలు అయిపోతాయి. ఐస్ క్రీమ్ అదే ఉడకవు కూడా లోపల ఐస్ క్రీమ్ లాగా అయిపోతాయా? పొడవ ఒకసారి పొడవ పొడవ సాగుతాయి అనమాట. అందుకే మేము ఈ విధంగా చేసుకుంటాం. పైగా ఇలా చేసుకోవడం బట్టే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్ మొత్తం అయితే మేము ఈ విధంగా అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే వంట చేద్దాం దీన్ని. దీన్ని అయితే మా ప్రాంతంలో ఎలా వండుతారో ఇప్పుడు మీకు చూపిస్తాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. చూసారా మేము చేసుకున్నవి అయితే ఈ పురుగులను అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాము. ప్రతిరోజు కూడా కూరలోని ఈ విధంగానే మేము సొంతంగా తయారు చేసుకుంటాం. కారం అయితే ఇదిగో కారం అయితే పెట్టుకుంటున్నాం, అంటే దానికి తగ్గట్టుగా అనమాట. ఈ తయారు చేసుకున్న చేతి కారంలోనే అల్లం వెల్లుల్లి తర్వాతనేమో మసాలాలు అయితే కొంత యాడ్ చేసుకున్నాం. ఇంకా అడిషనల్గా పెట్టాల్సినవి అయితే ఏం లేవు. ఇదిగో కొద్దిగా సాల్ట్ అయితే పెట్టుకుంటున్నాం. మనకు అన్ని వంటల్లోనే మనకు సాల్ట్ అనేది మనకు మెయిన్ క్యారెక్టర్ అనమాట, అది లేకుండా మనం తినలేము. ఇది కొద్దిగా తగ్గట్టు అయితే సాల్ట్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వంట నూనె అయితే కలుపుకుంటున్నాము.
సో ఇది ఫ్రెండ్స్ వంట నూనె అయితే కొద్దిగా కలుపుకున్నాం. ఇప్పుడైతే దీన్ని మంచిగా మెత్తగా కలుపుకొని ఇంకా మనము మంట పైన మనం అంటే ఉడికించుకోవడమే, అంటే మనకు వంట చేసుకోవడమే. కలుపుతుంటే నోరూరిపోతుంది, కలుపుతుంటే నోరూరిపోతుంది. ఇది మా కల్చర్ ఫ్రెండ్స్, ఇది మాకు పెద్ద అసహ్యంగా అనిపించదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి తినే పెరిగాం కాబట్టి ఇది మాకు అంత ఇబ్బందికరంగా ఉండదు. పైగా టేస్ట్ అంటారా చాలా చాలా బాగుంటుంది. అది మేము తింటుంటాం కాబట్టి మాకు తెలుసు. తినని వాళ్ళకి అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఉడకడానికి కొంత టైం అయితే పడుద్ది. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. కొద్దిగా మంట పెడదాం కిందన. బామరిది గణేష్ తగ కాఫు తగర్రీ. సరిగ్గా వెలిగించు బా. ఫ్రెండ్స్ ఇప్పుడేమో 6 గంటలు అవుతుంది. మేము ఉదయం నుంచి, ఉదయం ఎన్ని గంటలకు వెళ్ళాం రాజు? 9:30 వెళ్ళాం కదా. 9:30 నుంచి 5:30 వరకు అయితే ఎటువంటి భోజనం లేదు, ఏం లేదన్నమాట. మధ్యాహ్నం 1-2 ఉసిరికాయలు అయితే తిన్నాం, అంతే. ఇంకా ఫుడ్ కూడా ఏం చేయలేదు. మాకైతే మంచిగా ఆకలిస్తుంది. నీకు ఏమైనా ఆకలి అనిపిస్తుందా? నీకు అనిపిస్తుంది మామూలుగా. నన్ను అడగాల్సిన ప్రశ్న అదే, మనం అడగాల్సిన ప్రశ్న ఇది కాదంటున్నాడు. మాకైతే బాగా ఆకలిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు వంట అవుతుందో, ఇంకా తిందామని అయితే ట్రై చేస్తున్నాం. మేమైతే పెట్టి 1-10 మినిట్స్ అవుతుంది కాబట్టి ఇంక ఇది బాయిల్ అయిపోద్ది మనకు. ఉడికిపోద్దండి, ఇది కూడా అంత టైం పట్టదు. టైం పట్టదు, వేగం అయిపోతుంది మనకి. ఎందుకంటే ఇది ఉడకడానికి పెద్ద గట్టి పదార్థమే కాదు కదా. సో మనకు వేగంగానే మనకు ఉడికిపోద్ది. స్పష్టంగా ఇలా ఊదడము, ఇలా ఊదడము, ఇలాంటి పొయ్యి పైన వంట చేయడం కూడా అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలన్నమాట. అదొక మంచి అనుభూతి. మారిన ప్రపంచీకరణ వల్ల, సిటీలో అలవాటు పడడం వల్ల మనకేంటంటే ఇలాంటి లైఫ్ అయితే చాలా మిస్ అవుతుంటాం. మీరు కూడా ఎప్పుడైనా పండగలు గానీ, ఏదైనా మనకు వెకేషన్స్ గానీ మీరు ఇంటికి వెళ్ళారు అనుకోండి, సో ఇలాంటి వాతావరణం అయితే మీరు చూస్తారు. మన పల్లెటూరులోనే వెళ్ళినప్పుడు ఇలాంటి మట్టిపోయి తర్వాత ఇలాంటి వంటలు అయితే ఇప్పటికీ మన గ్రామాల్లో, ఇలాంటి విలేజెస్ లో అయితే మనం చూడొచ్చు. కల్చర్ అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు కూడా పల్లెటూరు నుంచి చాలా మంది వెళ్ళి ఉంటారు, సిటీలో గానీ వేరే వేరే దేశాల్లో కూడా. ఓన్లీ అరకు నుంచి, పాడర్ నుంచి, అనంతగిరి నుంచి, దగ్గరలో మనం ఉక్కుంపేటలో పాడర్ అమ్మరు మొత్తం ఏజెంట్స్ దెబ్బలో సుద్దలో కింద వీడతోలే కామెడీ కొర. తర్వాత ఇంకా నచ్చిపోయే మాత్రం తమ ఫ్రెండ్స్ మిస్ పట్టవచ్చు. ఎంత దగ్గర ఎంత బొడెం వీడో, ఎంత రందల ఇబ్బులు గురి పట్టవచ్చు. సరేనా? సరే ఓకే బాయ్ రువా ఫ్రెండ్స్. బుక్ గ్రూప్ అయితే గొప్ప బుక్ గ్రూప్ డెవలాసరికి మూడు వస్తాయి. ఎంత రోజులు ముక్కు జీకింపు ఎట్లా ముఖ్యలాగా మోరీజీ నేను రివ్యూ ఇస్తా. రివ్యూ ఇస్తా చూడు రాజు. నువ్వు రివ్యూ కూడా వింటరా? ఎప్పుడు తినేది వాళ్ళ రివ్యూ ఎప్పుడైనా తిని. ఉప్పు పట్టిందా? కారం సరిపోద్దా? విద్యుత్ ఇంజిన్ నెగ్గిన మన చాలా బాగుంది. మా కొండ భాషలో నెగ్గిన మనది అంటే చాలా చాలా బాగుందని అర్థం అన్నమాట. అది అయిపోయిందా? దించేద్దామా? 2 మినిట్స్ అన్నాం కదా. సరే ఫ్రెండ్స్, మనకు వంట అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దించేసుకుందా. దించేసి అయితే మనం ఇందాక టేస్ట్ చేసినట్టు తిందాం. దీంతో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాం కదా, అదైతే మీకు చూపిస్తాం. సరేనా? దింపేద్దాం. మామూలుగా చూస్తే బొమ్మ పసిపోద్ది. దించేద్దాం పదండి. నాకు చెయ్యి కాలిపోయింది. కాల్స్ రాజు స్టార్ట్ చేద్దామా? ఇంకా ఫ్రెండ్స్, ఇది మనకు బొడ్డెంగ పురుగుల కూర. ఈ పురుగులోని ఎక్కువగా నూనె అనేది, అంటే మనకు కొవ్వు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది. సో అది మనకు బయటికి తేలినట్టు కనిపిస్తుంది. చూసారా పైకి వచ్చినట్టు? ఓకే, దీంతో మీకు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాను కదా, అది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే దాన్ని వడ్డిద్దాం. ఓకే, అత్తగారు అయితే వడ్డిస్తారు. ఇప్పుడు సస్పెన్స్ లో ఉన్నది, బయటకు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఏంటి లేదు, మీరు చూసే ఉంటారు. చిన్న సస్పెన్స్ లో పెడదామని తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. ఇదిగో ఇది ఏంటంటే రాగి తోప అనమాట. మేమైతే మా వైజాగ్ ప్రాంతంలో మేము తోప అంటాం, అలానే దీన్ని రాగి సంగటి కూడా అంటారు. మా కొండ భాషలు కూడా దీన్ని తోప అంటాం. మా కొండ భాషలు అయితే దీన్ని తోపే అంటాము. ఒరియా భాషలు అయితే దీన్ని ఉండ అంటారు. బాగుందా? చాలా స్వీట్ ఉంది కదా. కొద్దిగా ఏంటంటే ఉప్పు అండ్ బెల్లం కలుపుకున్నాం, దానివల్ల మంచి టేస్ట్ వచ్చింది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది. మనకు ఏంటంటే ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లోని. బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. సో మంచిదే ఆరోగ్యానికి, చాలా మంచిది మిల్లెట్స్. దీంతోనే ఇలా తింటుంటే మాత్రం మంచి కాంబినేషన్ అనమాట, మంచి టేస్ట్ ఉంటుంది రెండింటికి.
కలుపుతుంటే వాసన మాత్రం కలుపుతుంటే వాసన మాత్రం భలే ఉంది, సూపర్గా ఉంది కదా. సో కలుపుతుంటే మాత్రం చాలా మంచి వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది లేదు ఎప్పుడు చేస్తా తొందర తినాలంటే అయిపోద్దే ఉండు. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా చాలా బాగుంటుంది ఈ రాగి తోప, అంటే ఈ సంగటితోని, రాగి సంగటితోని. చూసారా నిజంగా అద్భుతం 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 అంతే. ముందు అక్కడ చెప్పు రివ్యూ చెప్తానన్నా. అవును చాలా బాగుంది. అవును చాలా బాగుందా? అందుకనే బా మన పెద్దవాళ్ళు కానీ మన అమ్మ నాన్న కానీ ఎవరైనా తీసుకొస్తే ఈ తోప అనేది మా అన్నారు చూసా బొడ్డేని తీసుకొస్తున్న ప్రతిసారి ఈ విధంగా చేసి పెడతారు. అందులో ఉన్న కాంబినేషన్ వేరే, ఇంకా దేంతో ఇంకా సెట్ అవ్వదు అనుకుంటా దీంతో. ఫ్రెండ్స్ ఈ రాగి తోపే కాదు మనకు పిట్టు, దీంతో రాగి పిట్టుతో కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది దాంట్లో కూడా, కాకుంటే దీని అంత టేస్ట్ రాదు. ఈ మనకు రాగి తోప అంటే మనకు సంగటితోనే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేసి ఉండకుంటే ఇప్పటి వరకు మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు తినేవాళ్ళైతే, మేము తిన వాళ్ళకి అయితే ట్రై అని చెప్పడం కాదు, కానీ మీరు తినే వాళ్ళు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దాకా చేసిన వంటల్లో అయితే మనకు ఇది నాకు బాగా నచ్చింది. బాగా నచ్చిందా? బాగా నచ్చింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది నిజంగా. నాకే చెప్తున్నాను కదా బెస్ట్ వంట అయితే బా. అదే నాకు ఇప్పుడు దాకా నచ్చిన వంటల్లో అయితే ఇదే నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్స్ ఏంటంటే మా గిరిజన ప్రాంతంలోనే ఈ వంట అంటే ఈ బొడ్డెం పురుగులు ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అనమాట. అంత ఇష్టపడతారు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరు కూడా, వయసుతో సంబంధం లేకుండా అందరు తింటారు. అడుపులో వచ్చే నొప్పులు ఇలాంటి కొన్ని జబ్బులకు సంబంధించి మంచి ఆయింట్మెంట్ గా పనిచేస్తుందని, అంటే మంచి మెడిసిన్ గా పనిచేస్తుందని నమ్ముతారు అనమాట. ఇది ఈ పురుగుల తర్వాత ఈ వంట మీకు చూపించడానికి కారణం ఏంటంటే మా గిరిజన ప్రాంతాల్లో ఇది ఒక ఫేమస్ ఫుడ్ అనమాట. అందుకే మీకు చూపించాలన్న చిన్న ఆరాటం. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా ఇలాంటి కల్చరల్ లేని ఇలాంటి ఫుడ్ సంబంధించిన వీడియోస్, అరకులో విజిటింగ్ చేయాల్సిన ప్లేసెస్, తర్వాత చూడాల్సిన ప్లేసెస్ కూడా ఉంటాయి. చాలా హైడెన్ ప్లేసెస్ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. సో ఒకసారి విజిట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి కూడాను. మా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచారాలు వ్యవహారాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి బయట సమాజానికి. ఇవన్నీ కూడా మన ఛానల్లో అయితే మీరు త్వరలో ఇంకా చూడబోతున్నారు, చూస్తారు కూడాను. ఇప్పటికి చాలా వీడియోస్ పెట్టాము, ఇలానే మీ ముందుకు ఇంకా తీసుకొస్తాం. మీ సపోర్ట్ ఉంటే మాత్రం మర్చిపోద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నారండి, బైరండి, తంపేరండి, యాయకండి, అబ్బరండి, మీరు అయ్యారు బా ఇవాళకండు తోపదను ఇక బొడ్డకాన్ని తిని మహిదరంగా అడిగి కామెంట్కి ఇదు పడకద్దు తమ్సాప్ గుర్తు మంచి అదర్శనితారు కదా దక్కిజీ, అది అక్కడ నొక్సిడి ఇస్తారు, నొక్సిడి ఇస్తారు అంటే లైక్ ఇదు, అదే లైక్ ఇదు లైక్ పడకాల నుంచి కానీ ఎర్రం తోర చూపించి కదా సబ్స్క్రైబ్ ఇజీ అబ్బా. ఏపీ ఏపీ కలర్ మంచి నాదు ఎర్రం మంచి నాదు అక్క, అది కాబట్టి నొక్సిడి ఇస్తారు. సరేనా, సబ్స్క్రైబ్ కిదు, మాకు సపోర్ట్ కిదు. మరిన్ని నగ్గి నగ్గి వంట కానీ నగ్గి నగ్గి వీడియో కానీ మేము తసి మంచి నీకేమో వేస్తేమంటారు. సరేనా, బాయ్.